హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో లాస్ట్ వీడియోలో మనమైతే రామతీర్థల టెంపుల్ చూసాం కదా. సో రామతీర్థల నుండి ఇప్పుడు ఏం చేద్దామంటే, రామతీర్థల నుండి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సారిపల్లి డ్యామ్ అనేది మనం చూసాం కదా. డ్యామ్ కాకుండా ఊరికి ఇటుపక్క ఒక ఫేమస్ శివాలయం అనేది ఒకటి ఉందన్నమాట. క్రీస్తు పూర్వం సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇది దేవతల చేత కట్టి నిర్మించడం అయినదని చెప్తూ ఉంటారనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి చంపావతి నదీ తీరాన ఉన్నది. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడడానికి ప్లేసెస్ ఏమున్నాయంటే, ఈ టెంపుల్ ఒకటి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చిన్నపిల్లలు అది ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. నదికి ఈ సైడ్ నుండి ఆ సైడ్కి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడ డేంజర్ అయితే ఏముండదు, లోతు కూడా అస్సలు ఉండదు. ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఏంటంటే, మేత కోసం మేకల్ని ఆవుల్ని అవి తీసుకొస్తుంటారనమాట. సో చిన్న వర్షం పడుతున్నప్పుడు ఆ టైంలో ఈ ప్లేస్కి వెళ్తే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ఈ నది పక్కనే ఏంటంటే, మనకి ఆయుర్వేద విలేజ్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ చలి జ్వరం మొదలుకొని క్యాన్సర్ వరకు ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ చాలా తక్కువ రేటుకే ఇక్కడ మనకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట. హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి, మన గుంటూరు నుండి చాలా ప్లేసెస్ నుండి ఇక్కడికి పేషెంట్స్ అయితే వస్తూ ఉంటారు. ఆదివారం అయితే ఇక్కడ ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు అది చూసుకొని ఎవరైనా ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. సో అది చూసుకొని మనం ఏంటంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి దిబ్బేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు అనమాట. ఇంకో పేరు వచ్చేసి దిబ్బలింగేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. సో ఈ దిబ్బేశ్వర స్వామి టెంపుల్ అని పేరు ఎలా వచ్చిందంటే, నదికి కొంచెం హైట్లో ఒక కొండ మీద ఉన్నట్టు ఉంటుంది అనమాట టెంపుల్. సో దాన్ని దిబ్బ మీద గుడి అని అనేవారు. సో ఆ పేరు అలా వచ్చిందనమాట, దిబ్బేశ్వర స్వామి అని. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనకి టెంపుల్ గేట్ కనిపిస్తుంది కదా, గేట్లోకి వెళ్ళగానే మీకు రైట్ సైడ్ ఒక నొయ్యి ఉంటుంది. అది చలికాలం వర్షాకాలం వాటర్ లోపలగా వెళ్ళిపోతుంది, అండ్ సమ్మర్లో మటుకు చాలా పైకి వరకు ఉంటుంది అనమాట. అదొక వింత అని చెప్పొచ్చు. ఇక్కడ ఆ నొయ్యిని చూసుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ పూజారి అలాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. టెంపుల్ ఓపెన్లో ఉంటుంది, మనకు మనమే పూజ చేసుకోవాలన్నమాట. అలాగే శివరాత్రి, నాగుల చవితి రోజు విశేషంగా ఇక్కడికి భక్తులు అనేది వస్తూ ఉంటారు. సో నేను చెప్పిన నుయ్యి అనేది కదా, ఇప్పుడు కనిపించింది అదే నుయ్యి అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూస్తున్నారు కదా లోపల ఉన్న ఈ శివలింగం ఏంటంటే, 24/7 365 డేస్ ఇలా వాటర్ వస్తూనే ఉంటుంది లింగంలోంచి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఈ లింగాన్ని దర్శనం చేసుకుని టెంపుల్కి ఇలాగా కుడి చేతి పక్క నుండి తిరుగుతూ ఉంటే మనకి ఫస్ట్ ఒక వినాయకుడి విగ్రహం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వినాయకుడి విగ్రహం చూసుకున్న తర్వాత మనం ఇంకాస్త వెనక్కి కొంచెం పక్కకి తిరిగినట్టయితే అమ్మవారి విగ్రహం అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడే ఒక వింత అనేది ఉంది అనమాట. అదేంటంటే ఇక్కడ ఒక సర్కిల్ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం చెవి పెట్టి వింటే మనకి సముద్ర ఘోష అనేది వినిపిస్తూ ఉంటుంది అనమాట. సముద్రం దగ్గర ఉన్నప్పుడు మనకి కెరటాల సౌండ్, అలల సౌండ్ ఎలా వినిపిస్తుందో సేమ్ అక్కడ ఆ ప్లేస్లో కూడా అలాగే వినిపించడం జరుగుతూ ఉంది అనమాట. ఇది కూడా ఎక్కడి నుండి వస్తుందో ఎలా వస్తుందో కూడా అది కూడా మనకి తెలియలేదు. ఓన్లీ ఆ ఒక్క పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఆ శబ్దం వినబడుతుంది. అది అమ్మవారికి అనంచేతి పక్కనే ఆ శబ్దం అనేది వినిపిస్తుంది అనమాట. సో టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, చాలా పురాతనమైన టెంపుల్. సుమారు 1000 సంవత్సరాల పూర్వం నుండి ఈ టెంపుల్ ఉందని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలంటే, మనం విజయనగరం అయితే ఫస్ట్ బై ట్రైన్ బై బస్ విజయనగరం వచ్చేయచ్చు. సో విజయనగరం నుండి మనకి ఈ టెంపుల్కి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏమీ ఉండదు, డైరెక్ట్గా మనం ఆటో కానీ టాక్సీ కానీ బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట.
కాంప్లెక్స్ నుండి కానీ రైల్వే స్టేషన్ నుండి కానీ మనకి ఆటోస్ రెగ్యులర్గా మనకి దొరుకుతూ ఉంటాయి. మహా అయితే ఒక 300-250 ఆ టైప్లో తీసుకుంటారనమాట. మనం వెళ్ళి ఈ ప్లేస్ అంతా చూసుకొని తిరిగి మనీ రిటర్న్ వచ్చే వరకు మనతోనే ఉంటారు. సో మీరు ఆ ఆటో ఫేర్స్ ట్యాక్సీ ఫేర్స్ చూసుకొని మీరు టెంపుల్కి హ్యాపీగా రీచ్ అయిపోయి వాళ్ళకి ముందుగా చెప్పండి మేము టెంపుల్ దగ్గర అయితే ఒక 1 అవర్ 1 1½ అవర్ ఉంటామని చెప్పండి. సో దాన్ని బట్టి మీకు వెళ్ళచ్చు. అదే సండే పోతే అయితే ఆశ్రమానికి వచ్చేవాళ్ళు చాలా ఆటోస్ ఉంటాయి. సో ఆ ఆటో మీరు తీసుకొని వెళ్ళచ్చు అనమాట. టెంపుల్కి చుట్టుపక్కల చూడడానికి కూడా ఇలా పుట్టలు అవి ఉంటాయి అనమాట. నాగుల చవితికి అందుకే ప్రత్యేకంగా ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ పోలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ గ్రామదేవత టెంపుల్ అయితే ఉంది. ఇది కూడా మీరు చాలా వరకు చూసుకొని వెళ్ళచ్చు అనమాట లాస్ట్లోని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో అయితే నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఎలా రావాలి, ఇక్కడ ఏం చేయొచ్చు అనే దానికి మీకు క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో తెలియచేయండి, నేను మీకు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ మీ దినేష్ కుమార్.